హాయ్ మన మిత్రులందరికీ స్వాగతం ఒకవేళ మీరు గన ఓపెన్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఈ యొక్క కాన్సెప్ట్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎస్పెషల్లీ ఎవరైతే మార్కెట్లో యాక్టివ్గా ఆప్షన్స్ ట్రేడ్ చేయాలి అనుకున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది జనరల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం సెల్లర్ సైడు చూస్తూ ఉంటాం ఎందుకంటే సెల్లర్ ఆబ్వియస్ గా మనం ఒక ఆప్షన్ బై చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం టెన్ రూపీస్ ఉన్న ప్రీమియం ఒక లాట్ సైజ్ వచ్చేసరికి పది క్వాంటిటీ ఏది సెన్సెక్స్ విషయానికి వస్తే పది లాట్ సైజు మన తెలిసిందే సో హండ్రెడ్ రూపీస్ ఉంటే మనం ఏం చేయొచ్చు ఒక లాట్ అనేది బై చేసుకోవచ్చు సో హండ్రెడ్ రూపీస్ తో మనం లాట్ బై చేస్తున్నాం బట్ సెల్లర్ కి ఎక్కువ అమౌంట్ అనేది అవసరం అవుతుంది లైక్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ అనేది అవసరం అవుతుంది అందుకని మనం ఏం చేస్తున్నాం ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఇక్కడ మనకి కనిపిస్తుందో దాన్ని సెల్లర్ గా కన్సిడర్ చేస్తున్నాం అఫ్ కోర్స్ ఇద్దరున్నారు బయర్ ఉన్నాడు సెల్లర్ ఉన్నాడు బట్ సెల్లర్ ఎక్కువగా మార్జిన్ అనేది పే చేస్తున్నాడు కాబట్టి సెల్లర్ పర్స్పెక్టివ్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూడటం అనేది జరుగుతుంది సో ఈ రోజు మనం చూస్తే అండ్ చూడండి ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ప్రైస్ మనకి మనకేం చెప్తుంది ఇక్కడ క్లియర్ గా రిజెక్షన్ జరుగుతుంది ఏది సెవెంటీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కాల్ అనేది మార్కెట్ యాక్చువల్గా గ్యాప్ అప్ అయింది పాజిటివ్గా ఉంది ఈ రోజు అండ్ అఫ్కోర్స్ టూ ఫిఫ్టీ పాయింట్స్ దాకా పాజిటివ్గా వెళ్ళింది అయినప్పటికీ కూడా మనం చూసుకున్నట్టయితే సెవెంటీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కాల్ మనకేంటంటే పెరగట్లేదు ఇక్కడ చూడండి అంతా కూడా రిజెక్షన్ రిజెక్షన్ జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఇంకొక పెరామీటర్ని మనం యాడ్ చేసుకొని సపోర్ట్ లాగా అంటే ఒక రిఫరెన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అంటే అది ఏదైనా ఉంది అంటే కూడా దాంట్లో సెకండ్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ సెకండ్ మేబీ మీరు ఈ యొక్క వాల్యూమ్స్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ యొక్క ఇండికేటర్ అనేది యాడ్ చేయడం జరిగింది రైట్ ఇక్కడ కనిపిస్తున్న కైండ్ ఆఫ్ సిఎన్ కలర్ అంటాం బ్లూ అనుకుందాం లేకపోతే గ్రీన్ ఇది వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ బట్ ఏది సింపుల్ గా ఓఐ డేటా అంటాం కదా ఈ ఓఐ డేటా అనేది ఈ పర్టికులర్ స్ట్రైక్ లో ఏది సెవెంటీ థౌజండ్ వన్ హండ్రెడ్ దగ్గర ఏం జరుగుతుంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు మనం అబ్జర్వ్ చేస్తే ఏం జరిగింది అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కంటిన్యూస్ గా రైజ్ అవుతూ వచ్చింది చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి కూడా ఈరోజు ఫిఫ్త్ కదా ఓపెన్ అయింది ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుందంటే రైజ్ అవుతూ రైజ్ అవుతూ వచ్చింది అఫ్ కోర్స్ ఒకనొక టైంలో రికవర్ చేశారు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర అక్కడ నుంచి కూడా మార్కెట్ కొద్దిగా గామాస్ మూవ్ అంటాం గామా స్పైక్ అంటాం జనరల్ గా ఏంటంటే గామా మూవ్స్ ఎవరికి హెల్ప్ చేస్తాయి అంటే గామా మూవ్స్ అనేది సెల్లర్ కి హెల్ప్ చేస్తాయి ఎందుకంటే వెరీ క్విక్ గా మూవ్ వస్తుంది వెరీ క్విక్ గా ఈ గామా మూవ్ అంటే ఒకసారి కొద్ది క్లారిటీ ఇస్తాం చూడండి మనకి మార్కెట్ పెరుగుతుంది ఎలాగా స్లోగా పెరుగుతూ వెళ్ళింది ఫైనల్ గా అలా వెళ్ళింది అనుకోండి నో ప్రాబ్లం ఇదేంటంటే మనకి డెల్టా మూవ్ అంటాం అంటే లైక్ ట్రైన్ స్టార్ట్ అయింది ఏనే స్టేషన్ లో స్టార్ట్ అయింది తర్వాత బీకెళ్ళింది మళ్ళీ అక్కడ నుంచి స్లోగా పికప్ చేసుకుంటూ పికప్ చేసుకుంటూ ఒకసారిగా స్పీడ్ అనేది పెరిగిపోయింది అనమాట అంటే స్టార్ట్ అయింది స్లోగా పికప్ అయింది ఇది డెల్టా మూవ్ అంటాం బట్ వెర్ యాజ్ గామ మూవ్ వచ్చేసరికి చూడండి అబ్జర్వ్ చేయండి దీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ గామ మూవ్ ఏంటంటే ఇది ఎవరికి మంచిది ఎవరికి చెడ్డది అని కరెక్ట్ గా చెప్పలేం యుటిలైజ్ చేసుకుంటే ఆప్షన్ బయర్కి కూడా మేలే ఎందుకంటే వెరీ క్విక్ గా ప్రాఫిట్ వస్తుంది గామ మూవ్ ఎలా ఉంటుంది అంటే ఫాస్ట్ గా వెళుతుంది అనమాట లైక్ మన బుల్లెట్ ట్రైన్ లాగా ఫాస్ట్ గా ఇట్లా స్టార్ట్ అయితే వెంటనే స్పీడ్ అందుకునిద్ది అట్లా అనమాట ఫర్ ఎగ్జాంపుల్ పైకి వెళ్ళింది అనుకుంటాం ఫాస్ట్ గా పైకి వెళ్ళిద్ది అంటే ఎక్కువ సమయంలో ఎక్కువ పాయింట్స్ అనేది కవర్ చేస్తుంది ఇక్కడ మనకి ఇది ఇది అనుకుందాం మనకి ఇది వచ్చేసరికి అనుకుందాం హండ్రెడ్ ఇది జీరో ఓకే సో మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది నైన్ ఫిఫ్టీన్కి కి స్లోగా 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 సాయంత్రానికి అంటే మన మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి హండ్రెడ్ పాయింట్స్ పెరిగింది ఇది డెల్టా మూవ్ అంటాం బట్ చూడండి లాస్ట్ మూమెంట్ లో ఇక్కడ నుంచి ఫాస్ట్ గా సింగిల్ క్యాండిల్ రెండు మూడు క్యాండిల్ లో వెళ్ళిపోయింది అనుకోండి దీన్ని ఏమంటాం అంటే గామా మూవ్ అంటాం సో ఎనీ మూవ్ అనేది ఎస్పెషల్లీ ఏంటంటే సెల్లర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు సెల్లర్స్ ఎందుకు వెయిట్ చేస్తూ ఉంటారు అంటే గామా మూవ్స్ కోసం ముఖ్యంగా ఏంటంటే ప్రీమియంస్ చాలా తక్కువ ఉంటాయి ఇప్పుడు మనం సెన్సెక్స్ చూసుకున్నడితే డెబ్బై వేలు దాకా ఉంది దాని సైజు డెబ్బై రెండు వేలు ఉంది దాని స్పాట్ ప్రైస్ అది రెండు రూపాయలు అర్ధ రూపాయి రూపాయి ఉండిద్ది అండ్ లార్డ్ సైజ్ తక్కువ అందుకని ఏంటంటే గామా మూవ్ వచ్చిందనుకోండి దాని ప్రీమియమ్స్ పెరుగుతాయి అన్నమాట ఎప్పుడెప్పుడు గామా మూవ్ వస్తుందా ఎప్పుడప్పుడు సెల్లింగ్ అని చెప్పేసి సెల్లర్ రెడీగా ఉంటారు బట్ అగైన్ డబుల్ సైడెడ్ స్వాడ్ ఇది ఒక్కొక్క ఒక్కొక్కసారి గామా మూవ్స్ కూడా రిస్క్ అవుతాయి బట్ ఎనీ హావ్ బయర్కి కూడా బెనిఫిట్ ఎందుకంటే షార్ప్ మూవ్ వస్తుంది మనం ఈ కేసులో చూస్తే ఇక్కడ చూడండి ఈ పాయింట్ లో మూడు రూపాయలు ఉందండి రఫ్ గా మూడు రూపాయలది ఫిఫ్టీన్ రూపీ రఫ్ గా ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక థౌసండ్ రూపీస్ వేస్తే ఫోర్ ఫైవ్ థౌజండ్ అయిపోయింది బట్ ఏంటంటే దాన్ని ఐడెంటిఫై చేయటం దాంట్లో పార్టిసిపేట్ చేయటం అండ్ క్విక్ గా మనం ఈ యొక్క ప్రాఫిట్స్ ని బుక్ చేసుకోవటం లేదు అంటే కూడా ట్రయల్ చేసుకోవటం ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ పారామీటర్స్ బట్ అగైన్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఆ యొక్క స్ట్రైక్ మీద డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రైక్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటది అదేం చెప్తుందంటే ఇది మనం ఏమనుకున్నాం సెల్లర్స్ పర్స్పెక్టివ్ లో మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుందా అండ్ ప్రైస్ ఏం చెప్తుంది ఈ రెండు కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ ప్రైస్ కిందకు వస్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతుంది అర్థం ఏంటంటే ఎక్కువగా సెల్లింగ్ అనేది జరుగుతుంది ఓకే అంటే కాల్స్ సెల్ చేస్తున్నారు మార్కెట్ లో రెసిస్టెన్స్ స్ట్రాంగ్ గా ఉందని చెప్పేసి ఒక ఇండికేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర నూట ఇరవై ఐదు రూపాయల నుంచి కూడా లాస్ట్ గా ఏమైందంటే జీరో అయిపోయింది అంటే సిన్స్ మార్నింగ్ మార్నింగ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ఏం చేస్తున్నారు అంటే సెవెంటీ టూ వన్ హండ్రెడ్ కాలనీ సెల్ చేస్తూ వస్తున్నారు రైట్ ఇక్కడ చూడండి మనం ఏం చేద్దాం అంటే కొద్దిగా ఇందమనీకి వెళ్దాం సెవెంటీ టూ థౌజండ్ కి వెళ్దామా అఫ్ కోర్స్ అది కూడా సెల్ చేసి ఉంటారు సెవెంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ గాని ఎయిట్ హండ్రెడ్ గాని మనం సెలెక్ట్ చేసుకుందాం అండ్ కాల్ ఆప్షన్ డేగే చూడండి దానికి దీనికి చాలా తేడా కనిపిస్తుంది మనం ఇందాక చూసిన కాల్ ఆప్షన్ ఏమో సెవెంటీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ దాంట్లో ఏం జరిగింది మార్నింగ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా సెల్లింగ్ సెల్లింగ్ జరుగుతూనే ఉంది బట్ ఇక్కడ అలా లేదండి ఇక్కడ చూడండి మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి వీళ్ళు కొంచెం తగ్గించారు దాని తర్వాత స్లోగా ఇంక్రీజ్ చేశారు షార్ప్ గా ఇక్కడ ఇంక్రీజ్ చేశారు దాని తర్వాత డిక్రీజ్ అనేది చేయటం అనేది జరిగింది అది ఎందుకంటే ఓటీఎం ఇది వచ్చేసరికి ఇంద ఆప్షన్ అనమాట ఇందా ఆప్షన్కి ఆప్షన్ కి ఓటీఎం ఓపెన్ ఇంట్రెస్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంది జనరల్ గా ఏంటంటే ఎక్స్పైరీ రోజు ఓటీఎంస్ దగ్గర నుంచి కూడా సెల్లింగ్ స్టార్ట్ చేసుకుంటూ స్టార్ట్ చేసుకుంటూ చిన్నగా దగ్గరకు రావడం అనేది జరుగుతుంది ఓకే ఎనీ హౌ ఇక్కడ మనకేం చెప్తుందంటే ఎప్పుడైతే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుందో అదే అగ్రెసివ్ దట్ మీన్ ఏంటంటే మనకి ఆ యొక్క స్ట్రైక్ సెల్లింగ్ అనేది జరుగుతుంది సిగ్నిఫికెంట్గా అని చెప్పేసి ఉంటుంది అనమాట బట్ రేర్ కేసులో ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతుంది అండ్ ఒక్కొక్కసారి ప్రైస్ కూడా రైజ్ అవుతుంది దెన్ ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ ఓకే మనం వాచ్ చేయాల్సి ఉంటుంది బట్ మనకి ఇక్కడ ప్రైస్ వీక్గా ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది ఐ మీన్ ప్రైస్ అంటే స్పాట్ ప్రైస్ ఒక నాట్ ఈ యొక్క ఇది ఆప్షన్ ప్రీమియంస్ కాదు ఆప్షన్ ప్రీమియంస్ని బట్టి మనం ట్రేడ్ చేయలేము చేయలేము కాదు చేయొచ్చు బట్ ఏంటంటే జనరల్ గా స్పాట్ మనం చెక్ చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఈ యొక్క స్క్రీన్ ని ఒకసారి సైడ్ని పెడుతున్నాను చూడండి పక్క పక్కన మనం ఏంటంటే దీన్ని ఇచ్చేద్దాం ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏం చేశానంటే నేను యొక్క సెవెంటీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కాల్ ని పెట్టాను ఓకేనా అదే విధంగా సెవెంటీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్టును కూడా పెడదాం ఓకేనా సెవెంటీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్టు హండ్రెడ్ సెవెంటీ టూ థౌజండ్ పుట్టు పెడదాం ఓకేనా సెవెంటీ టూ థౌసండ్ ఎందుకంటే మరి ఓటీఎం అయిపోతుంది ఎందుకని సెవెంటీ టూ థౌజండ్ పుట్ సెన్సెక్స్ రైట్ చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమైందండి మనకి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అయింది కదా ఇక్కడ రైజ్ అయింది ప్రైస్ డిక్రీజ్ అయింది ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ కిందకు వచ్చింది ప్రైస్ రైజ్ అయింది రైట్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రైస్ ఆపోజిట్ లో ఉన్నాయి అంటే సెల్లింగ్ చేస్తున్నారు ఇక్కడ రైజ్ అవుతుందంటే సెల్లింగ్ చేస్తూ ఉన్నారు ప్రైస్ కిందికి వెళ్ళిపోయింది ఇక్కడ చూడండి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అయింది ఇక్కడ ఈ కేసులో ఇక్కడ నుంచి కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమైతుందంటే రైజ్ అయింది అంటే రైజ్ అవుతుంది అంటే ఏంటంటే వీళ్ళు సెల్లింగ్ చేస్తున్నారు బట్ వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు సిగ్నిఫికెంట్ గా టూ ట్వంటీ దాకా వెయిట్ చేశారు రైట్ టూ ట్వంటీ తర్వాత మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్ళటం స్టార్ట్ చేసిందో ఏది సెవెంటీ టూ థౌసండ్ పుట్టిని వీళ్ళు ఏంటంటే అగ్రెసివ్ గా సెల్లింగ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు అనమాట సో ఈ యొక్క అబ్జర్వేషన్స్ అనేది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది అండ్ నేను మార్నింగ్ కూడా అప్డేట్ చేశాను మన టెలిగ్రామ్ లో మనం చూసుకున్నట్టు ఇక్కడ కాల్ సైడ్ హెవీగా ఏది నేను అప్డేట్ చేసిన సమయంలో కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది హెవీగా ఉంది అంటే మీనింగ్ ఏంటంటే కాల్స్ వాళ్ళు సెల్ చేసుకుంటున్నారు ఎందుకు మార్కెట్ లో ఈ రెసిస్టెన్స్ ఉంది ఇది దాటి వెళ్ళదు మేబీ ఇక్కడెక్కడ ఉండొచ్చు లేకపోతే కిందకి వెళ్ళొచ్చు బట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే అది రెసిస్టెన్స్ పాయింట్ ఓకే ఎనీ హౌ ఏంటంటే నంబర్స్ మారుతూ ఉంటాయి అందుకే మనం ఏంటంటే కొంచెం డైలీ బేసిస్ లో అబ్జర్వేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటది ఒక హోప్ వీడియో అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను కన్ఫ్యూజన్ లేకుండా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుందంటే దాని అర్థం ఏంటంటే పర్టికులర్ కాల్ అనుకోండి కాల్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుందంటే కాల్స్ వీక్ గా ఉన్నాయి అంటే మార్కెట్ బేరిష్ గా ఉందని చెప్పేసి అర్థం ఒకవేళ పుట్టు సైడ్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది అంటే సపోర్ట్ స్ట్రాంగ్ అవుతుంది అర్థం వెరీ సింపుల్ అంతే ఇక కన్ఫ్యూజన్ లేకుండా బట్ వీటిని ఏంటంటే మనం కొంచెం డైలీ బేసిస్ ప్రాక్టీస్ చేయాల్సి అండ్ దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అండ్ స్టే య్యూ ధన్యవాదాలు